హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతం అమోఘం. ఈరోజు రోజ్ సిరప్ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ సిరప్ కోసం దేశీ గులాబీ పువ్వులని ఉపయోగిస్తారు. ముందుగా గులాబీ రేకులని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బాయిల్ అయ్యాక పావు కప్పు పంచదార వేయాలి. పంచదార కరిగాక గులాబీ రేకులు వేసి మరగనివ్వాలి. ఈ సిరప్కి న్యాచురల్ కలర్ రావడం కోసం బీట్రూట్ వేస్తారు, కానీ ఇది వేయడం వల్ల గులాబీ ఫ్లేవర్ని బీట్రూట్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. అందుకే నేను బీట్రూట్ వేయట్లేదు. మీకు కలర్ కావాలంటే ఎర్ర గులాబీ పూలు కూడా ఇందులో వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ సిరప్ లైట్గా తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వడకట్టాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఎలాంటి ఫుడ్ కలర్ కానీ బీట్రూట్ కానీ వేయకుండా మంచి కలర్ వచ్చింది కదా. దీనిని ఫలూదా, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్, స్వీట్ రెసిపీస్లోకి వాడితే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.